యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చెబుతే అదేవిధంగా పద్మ గారు మీ ముందుకు ఈరోజు మా మంగళగిరి హ్యాండ్లూమ్స్ పట్టు వాటిపైన ప్రింట్లు వేయించినవి, అలాగే మంగళగిరికి డిజిటల్ ప్రింట్ టిష్యూ 4 పట్టు చీరలు చెందేరి చిన్న బోర్డర్లో ఈ చీరలతో మేము ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం వేసుకోండి, మస్ట్ లైక్. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏంటి అంటే 83,000 సబ్స్క్రైబర్ క్రాస్ అయిపోయానండి. మీ ఆదరాభిమానాలు నాపై ఇలాగే ఉన్నందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ వచ్చేయండి. చాలా బాగున్నాయి చీరలు. కాటన్ చీరలు చూపిస్తే పట్లు అడుగుతున్నారు, పట్లు చూపిస్తే కాటన్లు అడుగుతున్నారు, కాటన్లు చూపిస్తే ఇంకోటి ఏంటది ఉప్పాడ చేయలేదు కదా మన ఛానల్లో, ఉప్పాడు కదా దాని పేరేంటి, చెందేరి చిన్న బోర్డర్ అడుగుతున్నారు, పెద్ద బోర్డర్లు చిన్న బోర్డర్లు కూడా అడుగుతున్నారు. సరే, ఫస్ట్ మీకు మంచి ఎల్లో అంటే గోల్డ్ మామిడి పండు కలర్ టిష్యూ పట్టు అండి. ఇది టిష్యూ, దీనికి కాంట్రాస్ట్ ఈ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది, శారీ ఇలా ఉంటుంది. ఇది పట్టు, మనం ఇలా అయినా కట్టేసుకోవచ్చు ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుని, లేదంటే దీనికి ప్రింట్ కూడా వేయించేసుకోవచ్చు. ఇది ఒక చీర, బాగున్నాయి చీరలు. ఆ టిష్యూలోనే క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ అనుకోండి. ఇది చీర బ్లౌజు, ఈ కలర్ పళ్ళు బ్లౌజు. ఓకే, టిష్యూ చీరలు అండి ఇవి రెండు, ఇంతవరకే ఉన్నాయి టిష్యూ. ఇది ఆరెంజ్ కలర్ చీర కనకాంబరం అనుకోండి, ఈ బ్రింజాల్ కలరు పళ్ళు బ్లౌజు. ఈ మూడు పట్టు ఉన్నాయి, అదే టిష్యూలు ఉన్నాయి. తర్వాత ఈ బుటీలో ఇది ఒకటే అవైలబుల్ ఉంది. ఇది చాలామంది అడుగుతున్నారు, కలర్స్ అడుగుతున్నారు, కానీ లేవండి, సింగిల్ పీస్ ఉంది, ఇది ఒకటే ఉంది. అలాగే పట్టులో ఈ చీర అవైలబుల్ ఉంది, పట్టు చీర. ఈ బార్డర్ ఏది వచ్చిందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఓకే, కల్నేత అన్నమాట, ఇలా ఉంటుంది, ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది ఒక కలర్ అవైలబుల్ ఉంది బిగ్ బార్డర్లో. ఇవి పట్టు అండి, ప్యూర్ పట్టు, లైట్ వెయిట్. ఓకే, లైట్ వెయిట్ వస్తాయి. వర్షం మొదలు పెట్టేసింది పొద్దుటే, ఫుల్ వర్షం. పక్కన మనం ఇల్లు తులుపులు క్లీనింగ్లు, దసరాలకి ఇల్లు తులిపిస్తున్నాను, అందుకే ఇంకా జుట్టు ఆరకుండానే తలకి స్నానం అయిపోవటం. ఇదిగోండి పద్మగారి చీర, పెద్ద పెళ్ళి ఉంది, ఫంక్షన్ కుట్టించుకోవాలని బయటికి తీసానమాట. కాస్ట్లీ అండి, 10,000 వరకు ఉంటుంది. 10-13 మధ్యలో ఉందండి చీర ఇది, 10,000 పైన 30,000 లోపల ఉంది. ఇది బ్లౌజ్ సెట్ చేసుకున్నాను నేను, ఈ బ్లౌజ్ ఇచ్చాడు కానీ నాకు నచ్చలేదండి. ఆ బ్లౌజు నచ్చలేదు అంటే బెనారస్ ఇచ్చాడు కదా, ఇది బ్లౌజు. నేను ఏం చేస్తానంటే బాగుంది, లైట్ వెయిట్ బ్రొకేడ్, కానీ ఆ బ్లౌజ్ వేస్తేనే ఈ చీర లుక్ కానీ నేను కొంచెం ఇది కుట్టించుకోవాలని అనుకుంటున్నాను. ఇదండి చారీ, 10,000 పైన 13,000 లోపు ఉంది. ఇదిగోండి రిచ్ పళ్ళు, ఇది రిచ్ పళ్ళు, కొంచెం బరువు ఉంటుంది, క్రేప్ మెటీరియల్ కదా, బెనారస్ ప్యూర్ క్రేప్, ఇది పేర్లు ఏయో చెప్తున్నారండి కానీ నాకు తెలీదు. ఇది చాలా ప్యూర్ అనమాట, అందువల్ల ఆ రేట్ ఉంటుంది. అది ఈ చీర మాత్రం నాదేనండి, చాలా తెచ్చాను కానీ సింగిల్ పీస్ ఉంది. అలాగే ఇప్పుడు ఇంక దసరాల్లో కుట్టించుకోవాలి చీరలు ఇవి. ఇదిగోండి అందులోనే పట్టులో ఇది ఒకటి ఉంది అవైలబుల్గా, ఈ కలర్ మనకి, ఈ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజు ఈ కలర్ వస్తుంది, గ్రీన్ మెత్తటి పట్టు అండి. పట్టు చీరలు కావాలనుకున్న వారికి బెస్ట్ ఆప్షన్, బాగుంది. ఇంకా ఇది బెనారస్ అండి, ప్యూర్ కతాన్ పట్టు అని ఏదో అంటారు. ఇది కూడా మీకు 15,000 పైన 20,000 లోపు ఉందండి చీర. ఇది పళ్ళు, ఈ ప్రింటెడ్ బ్లౌజు, ఇది శారీ. ఎంత బాగుంది చూస్తారా, మంచి బ్రైట్ కలర్ బ్రింజాల్ కలర్, ఇది చాలా మంచి కలర్ బ్లౌజు, ఇది చాలా బాగుంది. ఇది కూడా ఉన్నాయి నాకు చీరలు, అయినా సరే
కుట్టించేద్దాం. ఏ చీర కట్టుకోవాలో తెలియట్లేదు. ఈ మంత్లో నాకు అక్టోబర్లో దసరాలు అయిన వెంటనే రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంట్లోనే, ఇంట్లో పెళ్ళిళ్ళే. అందుకు చీరలు కావాలని అన్నీ ఏరుకుని, ఇందులో నాకు బ్లూ ఉందండి, సేమ్ శారీ బ్లూ ఉంది. ఇది కూడా ఏమంటారు దీన్ని, జూట్ టైపు. ఇది పళ్ళు ట్రాన్స్పరెంట్ వచ్చి చీర అంతా వీవింగ్లో ఇలా ఉంది. ఇది వచ్చి బ్లౌజు. నాకు ఒక వీడియోలో నేను కట్టుకున్నానండి బ్లూ శారీ, దాంట్లో ఇది పికాకు గ్రీన్ చీర. చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది చీర. అఫీషియల్ శారీ అండి, అదొకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది మంగళగిరి పట్టు చీరకి అప్లిక్ వర్క్ అండి, లైట్ కలర్. రన్నింగే బ్లౌజ్ వచ్చి ఒక ఫ్లవర్, ఈ ఫ్లవరు, ఈ చిన్న ఫ్లవర్ హ్యాండ్కి వస్తుంది అంతే, సేమ్. ఓకే, ఇదొకటి, ఇది కూడా ఒకటి కుట్టిస్తా. వెనక ముందు కట్టుకోవడానికి కొంచెం స్టైల్గా ఉంటాయి కదా. ఇదొకటి కలర్ ఓన్లీ, ఈ ఈ కలర్ బాగా ఫ్యాషన్ ఇప్పుడు. ఇవి కూడా 3500 నుంచి 4500 మధ్యలో ఉన్నాయండి ఇవి. ఇదొకటి పింక్. ఈ నాలుగు చీరలు, ఇవి చాలా చీరలు చేయించాను, ఈ 4 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అది తర్వాత మంగళగిరి పట్టు చీరకి నేను వేయించిన ప్రింట్. ఇది పట్టు, ఇది బార్డరు, ఇదంతా గ్రేప్ డిజైనే, మొత్తం చీర అంతా ఆల్ ఓవర్. ఇదిగోండి, ఇది పళ్ళు వస్తుంది ఈ డిజైన్. ఈ ఈ డాట్స్ ఏమో బ్లౌజ్ వస్తుంది, ఈ డాట్స్ బ్లౌజ్ వస్తుంది. చీర అంతా ఇలా ఉంటుంది, ఎంత బాగుంది చూసారా. ఇది కూడా పట్టు చీర అండి. నేను పట్టులో ఏమంటారు అది పవర్లూమ్ వాడినండి, మెత్తని పట్టే వాడతాను. ఇది కూడా పట్టే, దీనికి కూడా బ్లౌజు ఇలా డాట్సే వచ్చింది, ఇలా చుక్కలే వచ్చింది. పళ్ళు రిచ్గానే ఉంటుంది పెద్ద డిజైన్తో. ఇదొక చీర అవైలబుల్ ఉంది, ఇదొకటి అవైలబుల్ ఉంది. ఇవాళ షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తున్నానండి, చీరలకి షిప్పింగ్ ఫ్రీ. ఒకటి కొన్నా, రెండు కొన్నా, ఎన్ని కొన్నా షిప్పింగ్ ఫ్రీ. రేట్లు అయితే చెప్పట్లేదు, నచ్చి వచ్చిన వారికి చెప్తాను రేట్లు. ఇది పౌటంచు, దీనికి కూడా బ్లౌజు హ్యాండ్కి బార్డర్ వస్తుంది అన్నమాట, ఓన్లీ హ్యాండ్కి ఇలా బార్డర్ బాగుందే. ఈ బ్లాక్ అయిపోయింది, లేకపోతే దసరాల్లో కట్టేసుకుందాను, బ్లాక్ డిజైన్ వచ్చేసింది. ఇవాళ చీరలన్నీ షిప్పింగ్ ఫ్రీ అండి, ఈరోజు ఒక్కరోజు మాత్రమే. ఇది బ్లాక్ హ్యాండ్లూమ్ చీర, దీనికి ఈ బ్లౌజ్ ఇదే రెడ్ పళ్ళు, రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకే, ఇది పళ్ళు, పెద్ద డిజైన్ వచ్చింది పికాక్స్. అలాగే బ్లాక్లో ఇదొకటి, ఎంత బాగుందో ఈ చీర, అందరూ అడగటమే, చాలా నచ్చేసింది. ఈ మళ్ళీ నిన్న 4 చీరలు వచ్చాయండి ఇవి, వేరే చీరలతో పాటు. ఇది పళ్ళు వస్తుంది, ఈ డాట్స్ బ్లౌజ్ వస్తుంది, చీర అంతా ఇలా ఉంది. ఇది చిన్న బార్డరు, కింద పెద్ద బార్డర్. ఇది ఒక చీర, చాలా బాగున్నాయండి ఇవి. ఇదొకటి, ఇవి అది హ్యాండ్ లూమ్ అండి, ఇప్పుడు చూపించింది ఇది పట్టు. ఓకే, ఇది కూడా పట్టు చీర. ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఇదే ఫుల్ ప్రింట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా ఇలాంటిది నాకు కూడా ఉందండి చీర. ఆ రోలింగ్ అయిపోయి ఉన్నాయి, తీయటానికి ఇబ్బంది అయ్యి. ఇది కూడా సేమ్ ఇదే పళ్ళు, ఇదే బ్లౌజు, ఇంత ప్రింట్ తోటి వస్తుంది. మధ్యలో డిజైన్ ఇలా ఉంటుంది, ఆరెంజ్ కనకాంబర షేడ్ అనుకోండి, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ గోల్డ్ బార్డర్తో. ఇదే ఫుల్ ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఓకే, అలాగే ఇది కూడా బ్లాక్ లంగా ఉండే స్టైల్. ఇది పళ్ళు, ఇదే ప్రింటెడ్, ఇదే ప్రింటెడ్ కుచ్చిళ్ళు బ్లౌజు. ఇదిగోండి ఇది కుచ్చిళ్ళు వస్తుంది, పళ్ళు కూడా ఇలా, ఇది బ్లౌజ్ వచ్చింది, ఇది పళ్ళు వచ్చింది, లంగావణి స్టైల్ అనమాట. ఇది కూడా బ్లాక్ శారీ అంతా బ్లాక్ ఉంటుంది,
ఇలా ఉంటుంది. ఓకే, అలాగే ఇది పట్టు అండి, మొత్తం మెత్తటి పట్టే. అసలు ఆ పవర్లూమ్ వాడిన నేను, పట్టే ప్యూర్గానే తెచ్చుకుంటానండి, ఇలాంటివే ఇష్టం నాకు. ఇది హ్యాండ్ బార్డరు, ఇది రిచ్గా పళ్ళు పికాక్స్తో. ఓకే, అదొకటి. అలాగే ఇంక ఇదైతే ఇంక చూడక్కర్లేదు, ఎంతమంది అడిగారు. ఈరోజు చీరలన్నీ షిప్పింగ్ ఫ్రీ అండి. ఓకేనా, ఇది కూడా, ఇది పళ్ళు. శారీ అంతా ఎలా ఉంటుంది, అలా షిప్పింగ్ ఫ్రీ అన్నానని బెంగళూరు చెన్నైకి మాత్రం షిప్పింగ్ ఉంటుందండి. ఇది బ్లౌజు. ఓకే, ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ. ఎదిగోండి, ఇది పట్టు. ఇప్పుడు చూపించింది హ్యాండ్లూమ్, ఇది పట్టు, చాలా బాగుంది. ఇది పళ్ళు, ఇది హ్యాండ్కే బార్డర్ వచ్చిందండి, ఇలా చిన్న బార్డర్ హ్యాండ్. ఇది ఫుల్ ప్రింట్, సేమ్ అదే ప్రింట్, ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది కూడా ఫుల్ ప్రింటెడ్ పళ్ళు, ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. అద్భుతం అన్నమాట ఈ చీరలు. తర్వాత అక్కడ వరకు మంగళగిరి పట్లు అవి చూపించాను కదా, ఇంక ఇది చూస్తే చందేరి చిన్న బార్డర్ అండి. ఈ రెడ్దే బ్లౌజ్ వస్తుంది, మంచి పసిరి గ్రీను బ్లౌజ్ చూపిస్తాను. దీనికి ఎలా ఉందో చూడాలి, నేను కూడా చూడలేదు. ఇది పళ్ళు, ఓ ఇది బ్లౌజ్, ఇట్లా ఉంటుంది బ్లౌజ్. శారీలా చాలా బాగుంది. ఇది బ్లౌజ్, ఇది చందేరి చిన్న బార్డర్ చీర అన్నమాట. ఓకే, ఇది డిజిటల్ ప్రింట్లు, ఇదే సంపంగి కలర్ లాగా. ఈ బ్లూ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే దీనికి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. చందేరి చిన్న బార్డర్ చీరలు అండి. ఫస్ట్ టైం డ్రైవర్స్ చేయించుకోండి, తర్వాత మీరు ఏ చీర ఎలా వాడేసుకున్నా పర్వాలేదు. ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది, ఇది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది, చిన్న బార్డర్ చందేరిలో. ఈరోజు షిప్పింగ్ ఫ్రీ అండి. ఇది కూడా ఈ పగడం కలర్ బ్లౌజ్ వస్తుంది. చీర చూడండి ఎంత బాగుందో. ఇది కూడా అంటే ఇలా రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ ఈరోజు మంచి మీకు పండుగలు వస్తున్నాయి, దసరాకి అమ్మవారికి పెట్టుకుని, అమ్మవారికి చూపించుకుని మనం కట్టుకునేలాగా ఉండే చీరలు చూపించానండి. నిన్న అంత చిన్న చిన్న చీరలు వచ్చినాయి కాబట్టి ఈరోజు మళ్ళీ పెద్ద చీరలకు వెళ్ళాం. ఇది ఈ బార్డర్ కలర్ బ్లౌజు. ఈ కాంబినేషన్ మాత్రం చీరలు కట్టుకుంటా ఉంటే చాలా బాగుంటున్నాయండి. అసలు ఎంత బాగుందో చీర. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ ఫోటో పెట్టాలి. సిఓడి ఆప్షన్ ఉండదు, ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేయొచ్చు. ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. తర్వాత సిఓడి ఆప్షన్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అంటారు కదా, అది లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ఇవ్వలేనండి, నాకు డిటిడిసికే పాసిబిలిటీ ఉంది. వాళ్ళు ఫాలో అయ్యి కస్టమర్కి డెలివరీ ఇచ్చే వరకు ఫాలో అవుతారు. నాకు వారితోటే బాగుంది బాండింగ్, దాని గురించి నేను డిటిడిసి తప్ప ఇంకే కొరియర్కి నేను చేయట్లేదు అని. ఎవరైనా సరే ఒకవేళ మీకు డిటిడిసి లేదు, పోస్ట్ ఉంది అంటే కనుక మీ చుట్టాలింటికి బుక్ చేసుకుని అలాగే పట్టుకెళ్తున్నారండి అందరూ. అలా నాకు సహకరిస్తే నేను ఎవరికి ఎంత దూరమైనా శారీస్ పంపిస్తాను. అలాగే అమెరికా నుంచి 12 చీరలు ఆర్డరు, అవి అన్నీ డిస్పాచ్లు చేయాలండి, బ్లౌజులు కుట్టించి పంపించమని చెప్పారు. రకరకాల ఐటెం కొనుక్కున్నారు, 5,000 నుంచి 15,000 లోపు. వారికి కూడా చీరలన్నీ డిస్పాచ్ 2 రోజుల్లో టైలరింగ్ అయిపోతుంది. స్టిచ్చింగ్ అంటే ఫాల్ కుట్టేసి బ్లౌజులు, ఆవిడ మెజర్మెంట్ నాకు మొత్తం అంతా తీసి ఫోటో పెట్టేశారు వాట్సాప్కి, అది నేను మా టైలర్ గారికి చూపించి కుట్టించడం జరిగింది. ఇలాగా ఎవరికన్నా కావాలి అంటే కూడా బ్లౌజులు అంటే 2-3 పాసిబిలిటీ ఉండదు, కానీ ఒక 10-15 జాకెట్లు అయితే కనుక మీకు నేను పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అమెరికాలో, యూకేలో ఎక్కడున్న వారికైనా సరే, విదేశాలకి ఈ సర్వీస్ కూడా నేను ఇవ్వగలుగుతున్నాను. అలాగే విదేశాల నుంచి శారీ కస్టమరు శారీస్ బిజినెస్ చేసేవారు కూడా నన్ను అప్రోచ్ అయ్యి శారీస్ నాకు నా కలెక్షన్ అంతా వారికి పంపించమని అడుగుతున్నారండి. అది వారు ఏమేమి కావాలన్నది అన్నీ పెడితే అలా నేను అంటే 2-3 చీరలు అయితే నా వల్ల కాదు, కానీ ఒక 25-30 శారీస్ అలా అయితే కనుక నేను కూడా గ్యాదర్ చేసి మీకు నేను పోస్ట్ చేయగలుగుతాను అని
ఫాల్ కుట్టించేసి బ్లౌజు 38-42 ఆ రేంజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించేస్తే మీకు కావాలంటే ఆల్టర్నేషన్ అంటే ఇలా కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. అవి కూడా చేయగలుగుతానండి. అలా ఇద్దరు ముగ్గురు నన్ను అప్రోచ్ అయ్యారు అమెరికా నుంచి, డల్లాస్ నుంచి కూడా ఒకరు. వారికి కూడా నేను ఈ సప్లై ఇవ్వాలని అనుకుంటున్నాను. వారి వారి చాయిస్, వారికి ఏం కావాలనేది వారు నా శారీస్లో చూసి ఇలాంటి ఐటమ్, ఇవి 10 చీరలు, ఇవి 2 చీరలు, ఇలా ఇలాగ నాకు కొంతమంది చెప్తున్నారు. మళ్ళీ చెప్తాము, ఇంకా వీడియోలు చూసి అంటున్నారు. నా వీడియోలో ఏమో పెద్ద చీర లేకపోవటం ఇలా డిలే అవుతుంది. ఒకవేళ కావాలి అంటే అప్రోచ్ అవ్వచ్చు, నేను అందరికీ సెండ్ చేయగలుగుతానని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి.